வயசுல நானா నాయన నీరజ్ రజల ప్రైజ్ లాడమ్మా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ హ్యాపీ ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ అలంకృత ప్రైజ్ లాడ్ హనీ ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ అమ్మా ఇస్కిలా నగేష్ ప్రైజ్ లాడ్ ఫ్లోరా వినిసి జాయ్ అండ్ రూత్ ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా జాయ్ రూత్ నిన్న రాలేదేమి నిన్న అబ్సెట్ అయ్యారు నిన్న కూడా రాలేదు ఏమి రాలేదు నిన్న కూడా నెట్ రాలేదు అయ్యో ప్రైజ్ లార్డ్ అంకుల్ ఎంజలిన ప్రైజ్ లార్డ్ ప్రిసిల్లా అండ్ ప్రిసిస్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ అయితే జాయ్ అండ్ రూత్ మీరు రోజు ప్రార్థన చేసుకోవాలి ప్రభువా మాకు నెట్ బాగా వచ్చేలా చూడు ప్రభువా ప్రభువే ఇవ్వాలి కదా మనకి ఎవ్రీడే మా అనుదిన ఆహారం నేను మాకు దయచే మా ఆహారంలో నెట్ కూడా ఒకటి అయింది కదా ఇప్పుడు మనకి కాబట్టి మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయమనేటప్పుడు అన్ని అందులో ఉంటాయి కాబట్టి దేవుణ్ణి అడగాలి ఓకే ప్రజల తల్లి బాను ప్రకాష్ అన్మ్యూట్ చేసుకోండి అక్క బాగున్నదా జాయ్ అని చూసాను అక్కడ జాయ్ జాయ్ ఇవన్నీ ఉన్నారు హాయ్ జాయ్ ఏం పేరు అలా మళ్ళీ మీరు హాయ్ అయ్యో సారి బాగా ప్రార్థన చేద్దాం సరేనా అలంకృత ప్రైజ్ లార్డ్ హనీ ప్రైజ్ లార్డ్ భాను ప్రకాష్ ప్రైజ్ లార్డ్ ప్రజలక్క ప్రైజ్ లార్డ్ నిమ్మక్క ప్రైజ్ కిల్లా నీరజ్ ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ అబ్బా ఈ రోజు మా హీరోస్ అందరూ వచ్చేస్తున్నారు ప్రజ్వల వావ్ అక్క సూపర్ మరి ఎంత అనుకుంటున్నాం మా హీరోస్ అంటే ప్రైజ్ ది లార్డ్ వండర్ఫుల్ ఆహ్లాదిత రోజు వచ్చాయి ఓకే ఓకే వెరీ గుడ్ నానా అని ఏంజలిన ఏంటి బొమ్మలు కొడుతున్నారు చాటింగ్ లో అలా ఇష్టానుసారంగా కొట్టకూడదు బొమ్మలు అలా పెట్టకూడదు మీకోసం ప్రజలమ్మా చాటింగ్ ఆపేస్తాం అయితే మనకి ఏం చేస్తాం చాట్ తీసేయడమే ఎంజలైనా అలా కొట్టుకోడు తల్లి అర్థమైందా చాటింగ్ మేము సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ మాట్లాడుకోవడానికి పెట్టుకుంటాం అలాగా మీరు దాన్ని వాడుకుంటే ఎలాగా అని
అని నువ్వు కూడా అలా చేయ టైప్ చేయకూడదు ఏది పడుతుంది అసలు మీరు చాటింగ్ వాడకూడదు మీకోసం ఆ చాటింగ్ మేము ఆఫ్ చేసుకుంటున్నాం అనవసరంగా మాకు అవసరం వస్తే ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది చాటింగ్ మాకోసం మీకోసం కాదే మీరు ఎందుకు దాన్ని వాడుతున్నారు సారీ అంకుల్ ఓకే ఓకే చాలా చాలా బాగున్నాయి నువ్వు కూడా చక్కగా ఉన్నావు క్వీన్ లాగా ఉన్నావు నువ్వు ప్రయత్నిస్తున్నావా మార్నింగ్ ప్రయత్నిస్తున్నావా సాష వెరీ గుడ్ ప్రజల ఏంటంటున్నావు జోయాష్ ప్రేస్తులా చెప్పాడు అక్క అందుకే మళ్ళీ తిరిగి ప్రేస్తులా చెప్తున్నా అవునా ఏం చేద్దాం స్టార్ట్ చేద్దామా శ్యామలక్క వచ్చారా రజుల ఈరోజు పాప రావట్లేదు కదా మిన్ని అవునక్క ఓకే నేను ఇక్కడ ఇక్కడ యాక్షన్ సాంగ్ నేను చేస్తాను ఒక పాట పంపించింది కానీ అది నేను ఈరోజు చూసాను కాబట్టి దాన్ని రేపు పోస్ట్పోన్ చేస్తాను రేపు నేర్పిస్తాను ప్రైజ్లాడ్రా ఓకే పావని అక్క మీరే ప్రేయర్ చేయండి అక్క స్టార్టింగ్ ప్రేయర్ చెప్పండి ప్రార్థన చేసుకుందా అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవ్వరు ఐస్ ఓపెన్ చేసి చూడకూడదు ఓకేనా క్లోజ్ యువర్ ఐస్ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి స్తోత్రములు నాయన దయగలిగిన తండ్రి కృప కలిగిన దైవ తండ్రి ఇదిగో ప్రభా మరొక దినాన్ని మాకిచ్చి ప్రభా ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యము శక్తి బలము జ్ఞానాన్ని ఇచ్చి దేవా తండ్రి ఇదిగో నాయన అయోగ్యులమైన మమ్మల్ని ప్రభా నాయన ఇదిగో ప్రభా మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడిన నాయన విధానాన్ని బట్టి మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా నాయన దేశమంతయు ప్రభా ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటుంది దేవా తండ్రి అయినప్పటికీ ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా నాయన ఇదిగో మా ఎడల మీరు ఎంతో కృపా కనిక్రమలు చూపించి ప్రభా మీ పాద సన్నిధిలో ప్రతి దినము కూడా ప్రభా నాయన అయ్యా మాకు రావడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఎంత ప్రేమ ప్రభా మీకు మా పైన ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ప్రతి దినం వలె ప్రభా ఈ దినము కూడా ప్రభా నాయన ఎంతో ఆశ కలిగి ఆసక్తి కలిగి బిడ్డలందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ కి వచ్చారు నాయన కనికరించండి కృప చూపించండి తండ్రి అయా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రతి విషయంలో ప్రభా నాయన మీరే మహిమను పొందాలి ప్రభా అయా బిడ్డల హోంవర్క్స్ విషయంలో మీరు మహిమను పొందండి తండ్రి మీకు వందనాలు స్తోత్రములు యాక్షన్ సాంగ్ విషయంలో కూడా మీరు మహిమను పొందండి ప్రభా బిడ్డలందరూ కూడా చక్కగా చురుకు కలిగి నాయన తండ్రి ఇదిగో ప్రభా యాక్షన్ సాంగ్ చేయడానికి సహాయం చేయండి నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా బిడ్డలందరూ కూడా చక్కగా నాయన కాన్సన్ట్రేషన్ గా కూర్చుని నాయన అక్క వాళ్ళు ఏ లెసన్ చెప్తున్నారా అని శ్రద్ధగా వినటానికి సహాయం చేయండి నాయన అయ్యా తండ్రి ఇదిగో ఎటువంటి చెడు ప్రభావములు ఏవి కూడా నాయన వారిపై పడకుండా ప్రభా అయ్యా బయట లోకం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా అయినప్పటికీ బిడ్డలందరినీ మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా అయ్యా మీరు వారి వాక్యంలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఈ దినం కూడా ప్రభా మీరు కనికరించండి కృప చూపించండి నాయన అయ్యా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి నాయన లెసన్ విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన చెప్పబోయే వారిని మీరు ముద్రించుకోనండి తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఆత్మ నడిపింపుని నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా అయ్యా ఈ దినమున బిడ్డలైన వారు నాయన మేము ఏ లెసన్ నేర్చుకోబోచున్నామో నాయన పరిశుద్ధాత్ముడా
అయ్యా మీరు మాకు తెలియచేయండి ప్రభా, మీరే సూటిగా నైనా బిడ్డలతో మాట్లాడండి ప్రభా, ఎంతో మంది నాయన బిడ్డలు కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటున్నారు అయ్యా, దయతో క్షమించి ప్రభా, అయ్యా బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన, బిడ్డలందరూ చక్కగా జ్ఞానం కలిగి కుదురు కలిగి మీ సన్నిధిలో భయభక్తులు కలిగి నాయన మీరు చెప్పబోయే మాటలు నాయన తండ్రి వినటానికి నాయన వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సుని మాకు నాయన బిడ్డలందరికీ మీరు దయచేయమని మహిమను పొందమని ఈ ప్రోగ్రాం అంతటిని మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటూ ప్రభా మీ పాదాలు చెంత పెట్టుకునొచ్చు అయ్యా తండ్రి, మీరే నాయన ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందుకోమని నాయన విడిచిన మర్చిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకోమని చక్కగా బిడ్డలందరూ కూడా నేర్చుకోవడానికి నాయన ఇంట్రెస్ట్ పెట్టడానికి సహాయం చేయమని నాయన ప్రతి విషయంలో తోడుగా ఉండమని దీవెనకర్త మహోన్నతుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పావని గారు, థ్యాంక్ యూ. ఓకే, అందరూ కూడా కళ్ళు మూసుకున్నారా పిల్లలు? శ్యామక్క మూసుకున్నారా పిల్లలు అందరు కళ్ళు? అంటే మూసుకున్నారు అనేసి నేను అనుకుంటున్నాను, ఇంకా నేను కళ్ళు మూసేసుకున్నాను. అవునక్క నిజమే, మరి నేను నన్ను కూడా ఏసీయా వెరీ గుడ్ అనాలి కదా. అవునక్క, అందుకని నేను కళ్ళు తెరవలేదు, నెక్స్ట్ ప్రేయర్ అప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తాను. ఓకే అక్క, సరే అయితే. ఓకే ఓకే, నిమ్మక్క రెడీనా? నిమ్మక్క ఓకే, ఎస్ ఓకే. పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా పిల్లలు? చెమక్క బాగున్నామక్క, సూపర్ సూపర్ ఉన్నాం. ఈ రోజు మీరు ఉదయాన్నే లేవగానే ఎన్ని కలర్స్ మీరు చూస్తుంటారు పిల్లలు, అసలు ఆ కలర్ కలర్ చూసినప్పుడల్లా ఏసే జ్ఞాపకం తీసుకున్నారా మీరు పిల్లలు? ఉదయాన్నే లేవగానే బయటకు వస్తే ఎంత అందమైన ఆకాశం కనిపిస్తుంది కదా, ఎన్ని కలర్స్ ఉంటాయి ఆకాశంలోకి వెళ్ళేసరికి, పక్షులు భలే 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 వెళ్ళిపోతా ఉంటాయి కదా పిల్లలు, చాలా చాలా అందంగా ఉంటాయి కదా. అట్లా ప్రతి ప్లేస్ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది, ప్రతి దానిని బట్టి ప్రతి కలర్ ను బట్టి కూడా దేవుని స్తుతిస్తుంది. తెలు సార్ మనకి చెమక్క వర్డ్లెస్ బుక్ కూడా మనకు చెప్పారు కదా పిల్లలు, ప్రతి కలర్ ను బట్టి కూడా ఒక మీనింగ్ ఉంది, దాన్ని బట్టి దేవుని చెల్లిస్తా. ఈ రోజు కూడా నేను మీకు ఒక కలర్స్ ను బట్టి ఒక పాట నేర్పించాలనుకుంటున్నాను పిల్లలు, నేర్చుకుందామా? ఆల్రెడీ మరి ఒకసారి చెప్పేసానేమో అనుకుంటున్నాను, అయినప్పటికీ మనం రిపీట్ చేద్దాం పిల్లలు, సరేనా? మీ అందరికీ వస్తే నాతో పాటు చేయండి, రాకపోతే ఒకసారి చూడండి, మళ్ళీ కలిసిద్దాం. ఓకే పిల్లలు అందరూ రెడీగా ఉన్నారా? అయితే పొజిషన్ లోకి వచ్చాను పిల్లలు, ఆర్ యూ రెడీ? ఓ యెస్ జీసస్, ఒకసారి నిలబడండి అందరూ, మీ ప్లేస్ నిండా నిలబడండి పిల్లలు. ఓకే, ఒకసారి అందరూ ఇలా పొజిషన్ రన్నింగ్ పొజిషన్ ఉంటాయి కదా, అట్లా మీరు కూర్చోవాలన్నమాట. అప్పుడు నేను ఏం చేస్తాను అన్నమాట, నేను సైకిల్ కి గాలి తగ్గిపోయింది అనుకోండి ఏం చేస్తాం పిల్లలు, దానికి గాలి పడతాం కదా, అట్లా నేను ఇప్పుడు జాలి పడతాను, మీరు ముందుకు అలా అలా కొంచెం తేవాలి కూర్చోవాలి, ఒక కాలు కొంచెం పైకి పెట్టి. కల్పన గారు మీరు వద్దు, మీరు మామూలుగా కుర్చీలో కూర్చోండి అందాక. రన్నింగ్ పొజిషన్ అప్పుడు ఎట్లా కూర్చుంటాం, ఒక కాలు ఇలా పైకి ఉంటది, ఒక కాలు కిందకి ఉంటాయి కదా, అట్లా కూర్చోవాలి మీరు పిల్లలు. నేను ఇలా ఇలా గాలి పడతాను, ఒకసారి నన్ను తగ్గిపోయింది అనమాట, అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి, మళ్ళీ గట్టి కొడితే మళ్ళీ మీరు పైకి వస్తారు అనమాట. సరేనా పిల్లలు? ఎంతమంది ఈ యొక్క అవుట్డోర్ గేమ్ ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు? Okay, are you ready? Oh, yes, Jesus. Oh, yes. 1, 2, 3, Jesus. 1, 2, 3, Jesus. Okay, ready, start, go. What's going to happen to the lips? Chakka, you have to wash off. Hey, pillalu, meeru gaali kottakoodadu. Akka gaali kottunnappudu meeru paiki levali. సైకిల్ పంచర్ ఎలా వస్తుంది పైకి లైనా పిల్లలు? సరేనా మరి రెడీ పొజిషన్ నిమ్మక్క నిమ్మకోయ్ బ్లెస్సీ ఉందా? బ్లెస్సీ బ్లెస్సీ ఉందా? ఒక్కసారి చేయించు ఒక్కసారి, అప్పుడు పిల్లలకి అర్థం అవుతుంది. బాలేదా బ్లెస్సీకి? ఆ నువ్వు పక్కన మరి ఓకే ఓకే, ఓన్లీ ఫేస్ కనపడిపోయింది వాళ్ళకి. ఓకే అది అలాంటి పొజిషన్ లో కూర్చోండి పిల్లలు అందరూ కూడా, నేను కొంచెం 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 లేపుతాను సరేనా?
ఇమ్మి నువ్వు బ్లెస్సి పక్కకి వెళ్ళు. అదే సాషాగ్గా నవ్వు వస్తుంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే అందరికి అర్థమైంది. భలే ఉంది పిల్లలు. బెలూన్ లోకి గాలి వెళ్ళినప్పుడు ఇలా 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 వస్తుందో అట్లా అంటారు కదా పిల్లలు. సరేనా అడియా, చాలా చాలా సంతోషం పిల్లలు. థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది కదా పిల్లలు. పిల్లలు అందరు పొజిషన్ లో కూర్చోండి. సాషా కూర్చో. బ్లెస్సక్ ఎలా కూర్చుందో చూసారు కదా అందరు, అలా కూర్చోండి. వీళ్ళందరికి చెప్తున్నా బ్లెస్ అక్లా కూర్చోండి. అక్కడే ఉంటుంది. నిమ్మక్క స్పీడ్ గా గాలి కొడుతుంటే మీరు స్లోగా లెగుస్తున్నారు ఏంటరా? సైకిల్ పంచర్ అయిపోయింది అనుకోండి పిల్లలు, టైర్ ఎలా ఉంటుంది ఇలా కానిపోద్ది కదా. కొంచెం కొంచెం గాలి కొడతా ఉంటే ఇలా 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 వస్తుంది కదా. మళ్ళీ గాలి పడితే వెళ్ళిపోద్ది. మళ్ళీ గాలి కొడతా ఉంటే దిక్ 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 మనం పైకి వస్తాం. మళ్ళీ గాలి పడితే ఎక్కువండి కదా పిల్లలు. అలా మనం ఆడుతాం. సరే పిల్లలు మళ్ళీ రేపు వచ్చినా మళ్ళీ ఆడుతున్నాం. సరేనా? ఇప్పుడు మనం అందరు పొజిషన్ అందరికీ రాలి రెడీ. ఓ యెస్ జీసస్. కూర్చోండి పిల్లలు. పాట పాడుతున్నాం. పాట పాట. ఓకే ఓకే ఓకే. రంగురంగుల ప్రపంచం అంటూ ఈ ప్రపంచంలో వెళ్ళిపోదాం. రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ రెడ్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు రాక్ అండ్ రోల్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ గ్రీన్ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు బ్రేక్ డాన్స్. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. రంగురంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే. రంగురంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి. చిల్డ్రన్, ఇఫ్ యు వేర్ బ్లూ కలర్, లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు ఫోక్
రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి Children, if you have Jesus in your heart, let's jump and shout. ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ రెడ్ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు రాక్ అండ్ రోల్ రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ గ్రీన్ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు బ్రేక్ డాన్స్ ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు వేర్ బ్లూ కలర్ లెట్స్ స్టాండ్ అప్ అండ్ డు రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి రంగు రంగుల ప్రపంచం ఎక్కడ చూసిన రంగులే రంగు రంగుల ప్రపంచం అంతా దేవుని సృష్టి చిల్డ్రన్ ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ లెట్స్ జంప్ అండ్ షౌట్ చేసుకోండి సూపర్ ఎవరి ఇళ్ళల్లో ఇల్లు పగిలిపోయింది అంతే అయితే అక్క మళ్ళీ మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మేము ఎగిరిపోతాం ముందుకి సరే అంటారా నేను ప్రజలక్క కూడా చేసాం సూపర్ 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 చెప్పండి
అదక్క మీరు రాక్ అండ్ రోల్ నేర్పించేసారు, ఫోక్ డాన్స్ నేర్పించేసారు, బ్రేక్ డాన్స్ నేర్పించేసారు, అవన్నీ నేర్పిస్తే అబ్బాయి చేయకుండా ఎట్లా ఉంటాం అక్క, వండర్ఫుల్ గా నేర్పించారు. థ్యాంక్ యూ అక్క, చాలా చాలా బాగా చేస్తారా. ఓకే, మనందరం పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంతోషంతో ఉంటాం, చేసే ఇంకా ఎక్కువగా మహిమ పరుస్తూ ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ధన్యత మనం అందరూ పొందుకుంటాం. అలా దేవుడు అందరికి దయచేయను కట్ట. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ది ప్రజల. ఓకే శామక్క, అమ్మా చెప్పరా ఈ రోజు రూల్ ఏంటక్క? హోంవర్క్ చూపించే ముందు అసలు మర్చిపోలేదు ప్రజలక్క, మర్చిపోలే. ఎవరైతే ఈ రోజు మార్నింగ్ బైబిల్ చదివారో, ప్రార్థన చేశారో, బైబిల్ చదివితే రైట్ హ్యాండ్ చూపిస్తారు, ప్రార్థన చేయలేదు అనుకోండి ఇలా పెడతారు, ప్రార్థన కూడా చేసిస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా రైజ్ చేస్తారు. నేను నేమ్స్ రాసుకుంటా, ఇలా అన్న వాళ్ళు ఎంతమంది, రెండు చేతులు చూపించిన వాళ్ళు ఎంతమంది, రెండు ఇలాగ అన్న వాళ్ళు ఎంతమంది, మొత్తం ఇదిగో నోట్స్ ఇక్కడే పెట్టుకున్నాను, నేను రాస్తూనే ఉంటా. పిల్లలు రోజు రాస్తాను ప్రజలక్క, పక్కన ఇప్పుడు నేమ్ రాసేసి పక్కన డేట్ వేసుకుంటా, ఈ డేట్ ఎదురుగా ఎంతమంది రైట్ చూపించారు, లెఫ్ట్ చూపించారు, లేకపోతే రెండు డౌన్ చూపించారు అనేది నేను అక్కడ పెట్టేసుకుంటా. మళ్ళీ పక్కన నెక్స్ట్ డేట్, నెక్స్ట్ డేట్, నెక్స్ట్ డేట్, అలాగే మొత్తానికి నాకు ఇప్పుడు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది బైబిల్ చదవట్లేదు అన్ని తెలిసిపోతాయి. అప్పుడు నేను ఏసఐకి చెప్పేస్తా, ఏసయ్యా వీళ్ళందరూ ఇలా చదువుకుంటున్నారు, ఏసయ్యా బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చే ఏసయ్యా అని చెప్తా. ఓకే అక్క, చూడండి మాకు బోల్డ్ బ్లెస్సింగ్ వర్షాలే వచ్చేస్తాయి మాకు. చూస్తాను ఇప్పుడు నేను నేమ్స్ రాసుకుంటున్నానుగా. ఓకే అక్క చూద్దాం. ఓకే ఏం చూడండి, ఓ వావ్ ఎక్సలెంట్, హోంవర్క్ చూపించు. Very good. Wonderful, Nana. God bless you. Praise the Lord. Wow, very good. Ayyayyo. Inna raled ahladita. Oh. Okay, cheskole. Devaru adukune vallam kada ahladita. Entadi? Marchipoyan nenu kuda. Entakka? మనం ఇట్లా గేమ్ ఏదో ఆడేవాళ్ళం కదమ్మా, ఇలా ఇలా వెళ్ళి ఏదో క్లాప్స్ లో ఆడించే, క్లాప్స్ లో ఏదో చేసేవాళ్ళం. ఓకే, ఏ క్లాప్స్? మ్యామ్ స్టార్ క్లాప్స్. స్టార్ క్లాప్స్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా. నువ్వు రేపు నుంచి బైబిల్ కూడా చదివేసుకుని ప్రార్థన కూడా చేసుకోండి. ఏంటి అక్కన ఒక తోపుతుందా? తోస్తుంది. చిన్నోళ్ళం ఫస్ట్ కదమ్మా, మా హీరోస్ ఫస్ట్. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైజ్ కదా, బాగుంది. వన్, వెరీ గుడ్. మీరు వాళ్ళకి చెప్పలేదా అలెక్స్? అయితే ఇప్పుడు అలెక్స్ కి యానీకి ఒకటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకుని వాళ్ళతో ఒక వచనం చదివించాలి, ఒక హాఫ్ మినిట్ ప్రేయర్ చేయించాలి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు, క్యాంప్ కు వచ్చినప్పుడు కనీసం రాగానే వాళ్ళతో ఒక వచనం చదివించాలి, చదివించాలి చాలు. ఇంటికి వచ్చినప్పుడు తీసుకోండి, వాళ్ళిద్దరు బాధ్యత మీద, ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు అనమాట, ఒకళ్ళు నిత్య ఒకళ్ళు లిఖిత. వాళ్ళతో వన్ వర్డ్ చదివించండి, వన్ వర్డ్ ప్రేయర్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ సూపర్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఏంజలినా, ప్రైజ్ ది లార్డ్. వావ్ సూపర్, గాడ్ బ్లెస్ యు. ఓకే, అబ్బో అలా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000 సూపర్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వండర్ఫుల్ ఇంజనీనా, గాడ్ బ్లెస్ యూ. ఓకే వెరీ గుడ్, యాక్షన్ సాంగ్ బాగా చేసావు, వెరీ గుడ్ అన్న గ్రేస్. ప్రైజ్ ది లార్డ్ అన్న గ్రేస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామక్క ఫుల్ ఖుషి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి స్తోత్రం.
వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ ఆనీ అండ్ గ్రేస్. అయ్యో అయ్యో గ్రేస్ అమ్మా, నువ్వు అయ్యో రేపు వచ్చినాడు మాత్రం రెండు చేతులు పైకి, సరేనా? వెరీ గుడ్ నాన్న. అక్క ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి కదా దేవునికి మహిమ. నో ప్రాబ్లం. వెరీ గుడ్, వెరీ గుడ్. కన్ఫ్యూజ్ అప్పుడు ఎన్ని చెప్పి ఫైట్ చేస్తారనమాట, సరేనా? వాళ్ళు చేసావు దివ్య, సిక్స్ థర్టీ చాలా బాగా చేసావు. అక్క ఏంటనుకుంటున్నావు అక్క, చెమక్క బెలూన్స్ అట్లా ఎయిర్ బెలూన్స్ అట్లా పైకే ఉంటాయి కదా, నిజంగా అట్లా ఉంటుందా? అలా తిమోతి అలా ఎదిపోయాడు, అలా ఎదిపోయాడు అని ఎంత బాగుంది కదా, చాలా బాగుంది దివ్య. వండర్ఫుల్ దివ్య, గాడ్ బ్లెస్ యు. రేపు టూ ఫింగర్స్ కూడా థమ్స్ అప్ ఉండాలి, ఓకే? గాడ్ బ్లెస్ యు. అవును అవును అవును. ఏడు ఇంకో బాబు ఉన్నాడు ఇందాక, నిస్సి నిస్సియా రాట్లేదా, వెళ్ళిపోయాడా? వస్తాడండి. వెరీ గుడ్, సూపర్. తున్నాడు అక్క. ఓకే ఓకే అమ్మ, చాలా చేసినమ్మా, చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. నువ్వు చూపించావా, థమ్స్ చూపించావా? వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్స్ చెప్తా? చెప్పు. Jesus answered, have faith in God. Mark 11:22. Akka vachhe sir. Vachhada? Hi. Tunnada akka. Praise Lord nana. Enni roju em aipoya nuvvu? Ha? Enni roju em aipoyao? Online. Avuna classes lo unnavu. Okay nana, very good. Ee roju nunchi continue ga vachhe sir. Sarena? Neeku vilena pudalla vachhe chalu. Okay. చాలా బాగుంది, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నువ్వు కూడా ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదివావా? చదివానక్క. చూపించమని థమ్స్ అప్ చూపించే. రెండు పనులు చేస్తే రెండు, ఒకటి చేస్తే ఒకటి, రెండు. ప్రార్థన చేస్తే థమ్స్ అప్ చూపించు. ఓకే నాన్న, వెరీ గుడ్. రేపు రెండు కూడా పైకి ఉండాలి, సరేనా? వెరీ గుడ్. నెక్స్ట్ సన్హిత అండ్ స్నేహిత్. సన్హిత, ప్రైజ్ ది లార్డ్. వావ్, ఎంతున్నారు కదా. ఓ బాగా ఉందరా? అబ్బో అబ్బో, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, బాగుంది నాన్న. ఓకే ఓకే, సీక్రెట్ అన్ని బాగుంది. వెరీ నైస్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మ. భానుశ్రీ అండ్ భాను ప్రకాష్. హీరో హీరో అటు హీరో 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 జీరో జీరో. ఏం కాదులే, రేపటి నుంచి అన్ని చేసుకొస్తాడు. భలే చేసావు రా హోంవర్క్, కలర్ కాంబినేషన్. వెరీ గుడ్. అయ్యో హీరో, అలా చేయకూడదు హీరో. రేపటి నుంచి రెండు చెట్లు పైకెత్తావు హీరో, సరేనా? ఓకే ఓకే. భలే సంపాదించారా బుక్, బాగుంది. వెరీ గుడ్, అందులో ఉన్న స్టోరీస్ అన్ని చదవాలి ప్రతిరోజు. God bless you. Very God bless you. మరి రేపు నిన్ను నేను హీరో అనాలంటే రెండు థమ్స్ అప్ పైకి ఉండాలి. హనీ హ్యాపీ. ఓ వెరీ వెరీ గుడ్, హ్యాపీ. ఏసీ అని కోసం హ్యాపీ. వండర్ఫుల్, హ్యాపీ. వెళ్ళి ముగ్గు పెట్టినట్టు బాగుంది.
బాగుంది, సూపర్ గా ఉంది, చాలా నీట్ గా చేశారు. ఓకే, గాడ్ బ్లెస్ యు హనీ. వెరీ గుడ్ హనీ, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు హనీ, చాలా బాగుంది. వచ్చేది నానా, ఏం చెప్తున్నావు, అన్మ్యూట్ చేసుకో. నిన్న జర్నీ అయ్యాకి చేయలేదు. అవునా, ఓకే, ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉన్నారా మీరు? అవునా, ఓకే నాన్న, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. మెమరీ వర్క్స్ మీరు రాసుకుంటే ప్రతిరోజు మిస్ అవ్వకుండా మెమరీ వర్క్స్ రాసుకోండి, సరేనా? మీకు ఎప్పుడు వీలు అనిపిస్తే అప్పుడు చక్కగా యాక్టివిటీ కూడా చేయండి. ఏమైపోయినా ప్రేయర్ మర్చిపోలేదు, వాక్యం మర్చిపోలేదు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి, మిల్కిన్ కూడా కూర్చోబెట్టుకో పక్కన. ఓకే, నెక్స్ట్ సంకీర్తన. సంకీర్తన. వాళ్ళు చేశారా మీరు నిజంగా? వీళ్ళు చూపించారా బైబిల్? చదివారా మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. మా హీరో చూడక్క, సూపర్ గా ఎంత అక్క పెట్టాడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. నాన్న మెమరీ వర్సా? ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కూతురికి పాజిటివ్ అని వచ్చింది అక్క, ప్రార్థన. ఎక్కడున్నారమ్మ వాళ్ళు? పెద్దేమక్క. పెద్ద బ్లెస్ అక్క. మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగిన అద్భుత కార్యాలను బట్టి, క్రియలను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించిన ప్రభా. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం బట్టి నాయన తండ్రి ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరం ఏకంగా కూడి అడుగుతున్నాం నాయన తండ్రి ప్రభా. అయితే ఆ బిడ్డ కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభా. నాయన తండ్రి కృపగల దేవ కృప చూపించండి, ఏసయ్యా సహాయం తెచ్చిన కుటుంబాన్ని అందరికీ నేను తండ్రి మీరే ఆదరణ శక్తిని బలాన్ని దయచేస్తారు. నా కొరకు మా కొరకు రాని నజరేడి యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రతి నాడు వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఐసాక్, మర్సీ కృప, బెంజమిన్, బ్లెస్సింగ్. ఎంత చక్కగా కూర్చున్నారు కదా వాళ్ళు. వాళ్ళు మంచిగా కూర్చున్నందుకు వాళ్ళని ఫస్ట్ పాయింట్స్ ఇస్తాను ఆ తర్వాత, సరేనా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000 points. Very good, Nana. Enta chakkaga kurchinaranta attu tiragatla idu tiru chaala baakuchu. Very, very good. Very good, Nana. Very good. Very good. Oh. Devudi stotram. Wow. కరెక్షన్ చేసుకోక్యూ. సన్హిత స్నేహిత్ కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కూడా అలానే రాసారా? అవునక్క. అయ్యో అయ్యో, ఓకే, రేపు అన్ని రెండు చేసుకొని వచ్చేయండి. అయితే 10 పాయింట్స్ వెనక్కి తీసేసుకుంటాను నేను. లేదు లేక, ఈ రోజు వచ్చేయక. ఏడుస్తుందా మసి కృప? ఎందుకో లేదు. అయ్యో, బ్లెస్సి, పర్వాలేదు నాన్న. ఎందుకు ముందే ఎందుకు? ఒకసారి అన్మ్యూట్ చేయండి. మసి కృప చెప్పి ఎందుకు బ్లెస్ ఎలా ఉంది? నవ్వేస్తుంది, అదిగో నవ్విస్తుంది. కళ్ళు మండుతుంది అందక్క. ఇట్లా ప్రార్థన చేద్దాం దా, ఇట్లా ప్రార్థన చేద్దాం దా. ఎందుకు ఏడుస్తున్నావు?
నిజంగా ఓకే అయితే అందరం కలిసి ప్రార్థన చేద్దాం తగ్గిపోతుంది మనం చెప్పాలి కదా అక్కడికి నాకు బాగోలేదు అక్క అని చెప్పాలి కదా సరేనా ప్రార్థన చేద్దామా చెమక్క మా చెల్లికి బాగలేదక్క కళ్ళు మంటలు వస్తున్నాయి అక్క ప్రార్థన చేయండి అక్క ఏంటని పేరేంటి అక్క బ్లెస్ ఓకే బ్లెస్సి కళ్ళు మూసుకో నీ గురించి కో ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ చేస్తున్నారు ఇప్పుడు తగ్గిపోద్ది ఖచ్చితంగా తగ్గిపోద్ది ఓకేనా ప్రార్థన చేద్దాం పిల్లలు మనందరం కూడా బ్లెస్ అక్క గురించి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సమయంలో ప్రభా చిన్న చెల్లి బ్లెస్ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఎంతగా బాధపడుతుందో నువ్వు చూస్తున్నావు తండ్రి మరి ఆ కళ్ళల్లో మంట ఎందుకు వస్తుందో దురద ఎందుకు వస్తుందో తండ్రి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా ప్రభా ఏసు నామముకు తండ్రి గొప్ప శక్తి కలదు కాబట్టి నాయన నీ యొక్క శక్తిని ప్రభా నీ యొక్క నామమును అక్కడ మేము పెడుతున్నాం తండ్రి నీ యొక్క నువ్వు చిందించిన రక్తాన్ని అక్కడ ప్రోక్షింప చేయమని అడుగుచున్నాము నాయన గొప్ప సాక్ష్యమే ఆ బిడ్డ దగ్గర నుంచి వినగలగటానికి కూడా మీరే కృప చూపించండి తండ్రి నాయన బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి ఒకవేళ ఏదైనా ఫుడ్ ఎలర్జీ ఉన్నట్లయితే తండ్రి అది కూడా ప్రభ మీరే తెలియపరచండి తండ్రి అలాగే నేను ఆ బిడ్డ ప్రభ ఇది మొదలు తండ్రి చాలా స్వస్థత కలిగి సంతోషంతో పాల్గొనడానికి సహాయం చేయమని అడుగుచు ఇంకెప్పుడు కూడా ఈ విషయంలో బిడ్డ దుఃఖపడకుండా ఉంటానికి కూడా మీరే బిడ్డను దీవించమని అడుగుచు ఏసునామంలో బ్రతిమలు అడవేడు కొంచున్నాం తండ్రి జయంత్ అండ్ సోనిక భలే రాసుకుంది నోట్స్ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ జయంత్ అండ్ సోనిక కూడా కరెక్షన్ చేసుకోవాలి అందరూ అలాగే రాస్తారు ఏంటో మరి ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు క్రాఫ్ట్ మీరు చేయలేదా ఓకే వెరీ గుడ్ నాన్న ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్ రెండు అయ్యాయి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ బ్లెస్ అక్క బ్లెస్ పెట్టవండి ఓ బ్లెస్ అక్క బ్లెస్ అక్క ఎవరు చేతులు చూపించలా కనిపిస్తుంది వెరీ గుడ్ నువ్వు కరెక్ట్ చేసావు స్పెల్లింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయ్యో ఏటో నువ్వు ఇలా చూపించావా బ్లెస్సి నేను చూడలేదు థమ్స్ అప్ చూపించావా పొద్దు నుంచి పట్టుకుందా వెరీ గుడ్ బ్లెస్ అమ్మా రెండు చేసుకున్నాను ఓ వెరీ గుడ్ కొత్తగా వచ్చినట్టుంది అక్క ప్రైజ్ వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నీకు ఎవరు చెప్పారు ఇలాగ అవుతుందని వైజాగ్ లో ఉన్నావా ఓకే ఓకే అక్క మళ్ళీ చెప్పండి అక్క వైజాగ్ లో ఎక్కడ ఉన్నావు బుల్లై కాలేజ్ ఓకే అయితారా చెప్పింది అక్కడ అయితే ఓకే ఓకే అయితే వాళ్ళ తాతయ్య తెలుసా నీకు
ఇంకా కనిపించేలాగా పెట్టుకో, పైన ఏసీ బీరు అన్ని కనిపిస్తున్నాయి కదా, అవి కాకుండా నువ్వు కనిపించేలాగా కెమెరా సెట్ చేసుకో. హలో, ఎంత బాగున్నావో, నువ్వు కనిపించలేదు ఇంతసేపు మాకు. చూడు, నీ కోసం ఒక ఫ్రెండ్ వచ్చారు ప్రశస్త. ప్రతిరోజు వస్తావా మరి? ఓకేనా శిలోని అక్క, భలే ఫ్రెండ్స్ ను తీసుకొస్తున్నావు అక్క. బుల్లయ్య కాలేజ్ కి మేము అందరం వెళ్ళిపోయి పెద్దవాళ్ళని మాత్రం బుల్లయ్య కాలేజ్ లో తాగుతా ఉంటాం, సరేనా? చూడు చూడు, నీతోటే మాట్లాడుతుంది డాల్. చూసావా, నువ్వు రోజు వచ్చేస్తే ఇలాంటి ఫ్రెండ్స్ బోల్డ్ మందిని కలవచ్చు. ఓకేనా, రోజు వచ్చేస్తే. ఓకేనా తల్లి, గాడ్ బ్లెస్ యు. వస్తావా జోనా? గట్టిగా. షూర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ శిలోని అక్క, కొత్త తెచ్చావు. లేదక్క, ఫస్ట్ చూడ అసలు హీరో లాగా తయారైపోతున్నాడు, సూపర్ గా ఉన్నాడు. లాక్డౌన్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. కలర్స్ కలర్స్ లో రాసావా? సౌల్ కూడా తన లైఫ్ గా ఉందని కలర్స్ వేసావా? వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. పేర్లు ముందు శిలోని పక్క వస్తుంది, జయాష్ ముందు పెట్టి. మేము చేస్తాం, మేము ఎఫెక్టివ్ గా కలర్ఫుల్ గా చేస్తాం అక్క, అందుకే మాకు అలా ఉంది. చూసావా మరి? సూపర్. సూపర్. నెక్స్ట్ అక్క చూపించక్క, జయాష్ శిలోని అక్క చూపించవా? శిలోని, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, రాసుకున్నారు, బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ప్రైస్ లా సిస్టర్ కరుణా గారా? అవునక్క, ప్రైస్ లాడండి. ప్రైస్ లా శిలోని, వెరీ గుడ్ అమ్మా, ప్రశస్తాన్ని తీసుకొచ్చావు, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ లాడ్ అక్క, శ్యామ్లా అక్క, నిర్మల అక్క, ప్రైస్ లాడ్. ప్రైస్ లాడ్ చాలా కలిగింది మమ్మల్ని చూసి. మా బ్రదర్ వాళ్ళ పాప అక్క తను. చాలా మందికి ఇంట్రడ్యూస్ చేశారు మీరు, చాలా బ్లెస్సింగ్. టీచర్స్ ట్రైనింగ్ వస్తే బాగుండదేమో కదా? వస్తానక్క, ఇంకొక 2 డేస్ లో స్టార్ట్ అవుతానక్క. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 11th. మా కరణమ్మ పాస్టర్ గారు, ప్రైజ్ లాడ్ అయ్య గారు, సెప్టెంబర్ 11 నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఫామ్ పంపిస్తాను, నింపి సబ్మిట్ చేయండి అమ్మా. ఓకే గారు, చాలా థ్యాంక్స్ అయ్య గారు మా గురించి ప్రేయర్ చేస్తున్నందుకు. మంచిదమ్మా, అందరూ చేస్తున్నారు. మా విషయంలో అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని కృపను బట్టి. థ్యాంక్ యూ అయ్య గారు. ఓకే గారు, ప్రైజ్ లాడ్ అమ్మా. జ్యోతి ఫ్రెండ్, నా ఫ్రెండ్ జ్యోతి ఎంత బాగుంటుందో అనుకున్నాను, అంతే. ఈ రోజుకెళ్ళే మంచిగా ఉన్నాను. ఓకేనా, వర్క్ ఎంత బాగా చేస్తున్నారో అట్లాగే ప్రేస్ చేసుకోవాలి. అంతే స్పెండ్ చేయక్కర్లా, ఎట్లా తెలుసా? అది చేస్తాం సేపు, ఆ రోజు ఏ లెసన్ చెప్పారు అది జ్ఞాపకం చేసుకుంటుంటే ప్రయత్నించుకోండి, అంతే. దేవుడు ఆ లైఫ్ లో మీరు అట్లా ఉండాలని దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు, సరేనా? అట్లా ప్రయత్నించుకోండి, ఈ రోజు మళ్ళీ ట్రై చేయండి మీరు చక్కగా.
Okay, pillal. God bless you. Thanks. Sam. Sam, ఎప్పుడు కనిపిస్తాడు నేను పేరు పెట్టాను కదా మీకు యాక్షన్ 1000 హా యాక్షన్ 1000 సూపర్ అలాగే వచ్చాడు ఎక్కడికి వెళ్ళి అదిగా అక్కడ ఏదో ఈఫిల్ టవర్ ఏంటో ఉంది కదా పైకి వెళ్దామని వెళ్ళిపోయి ఉంటాడు ఓకే నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు నువ్వు థమ్స్ చూపించలా బైబిల్ చదివావా అయ్యా వెనక్కి ఇస్తున్నారు అయితే రేపు ఎలా చూపిస్తావు సామ్ జియాన్ రేపు ఎలా చూపిస్తావు ఇలా ఇలా చూపిస్తావా నేను బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్నా మన అట్లా చూపించావేంటి మార్నింగ్ చేసుకోలే ఓహో నైట్ చేసుకున్నాడంటే మార్నింగ్ చేసుకోలేదంట అక్క అంటే నువ్వు మార్నింగ్ ఏసీతో బ్రష్ చేశారు అని అంటే ఏసీతో మాట్లాడాలమ్మా బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఏసీతో మాట్లాడడం కూడా అంత ఇంపార్టెంట్ పిల్లలు మీరందరూ వినండి బ్రష్ చేయడం మనకి మార్నింగ్ లేవగానే ఎంత ఇంపార్టెంటో ఏసీతో మాట్లాడడం ఏసీ వాక్యం చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ సరేనా అంతకుముందు కూడా మీకు క్యాలెండర్ లో మీరు పెట్టుకున్నా అని చెప్పాం అది మిస్ అయిపోయారు మళ్ళీ శ్యామలకు మళ్ళీ ఇలా చెప్పుకొచ్చారు మళ్ళీ ఇది కూడా మిస్ చేసేస్తే ఎలా పిల్లలు మన రోజు ఉదయాన్నే లేవగానే మనం పడకలు మనం చక్కగా దుప్పట్లు ఫోల్డ్ చేస్తాం బ్రష్ చేయడానికి బయటకు వెళ్తాం కదా ఖచ్చితంగా బ్రష్ చేసి వచ్చిన తర్వాత మనం అందరం ప్రేయర్ చేయాలి దేవునితో మనం మాట్లాడాలి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాక్యం ఇస్తుంది సరేనా స్కూల్ కూడా లేదు కదా స్కూల్ ఉంది గబాబా నేను ఫ్రెష్ అయిపోవాలి మమ్మీ పెట్టినది తినేసి పరిగెత్తాలని కూడా మనకి ఏం టెన్షన్ లేదు కదా ఇక లేవగానే మీరు ఈ పని చేయాలి సరేనా రేపు ఎవరైనా ఇలా అన్నారంటే ఊరుకొని అందరూ ఇట్లా హోంవర్క్ చేసావా ప్రశస్త హోంవర్క్ ఏమైనా చేసావా ఏముంది చేతిలో అబ్బో సరిగ్గా ఇంకా ముందు పెట్టు ఏంటది ఇంకా కొంచెం కనిపించట్లా ఇంకా దగ్గరకు పెట్టండి నువ్వే చెప్పు దానికి ఏంటో ఆ మీనింగ్ చెప్తున్నానా ప్రశస్త మోసయా అన్మ్యూట్ చేసుకో నువ్వే చెప్పు ఏంటో నువ్వేం చేసావో నువ్వే చెప్పు పెన్సిల్ లో పెన్ను అదంతే కనిపిస్తుంది ఏంటమ్మా దగ్గర కూర్చో బుష్ ఫైర్ బుష్ ఫైర్ ఓకే 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 వెరీ గుడ్ సారీ యాక్చువల్లీ అందరు పిల్లలను చూపిస్తున్నారు కదా తను ఏదో చూపించాలి ఇంట్రెస్ట్ తను ఉందా ఆఫ్టర్నూన్ వేసింది అనుకోకుండా సూపర్ చూపించాలి ఎంత వచ్చింది అన్నమాట వెరీ గుడ్ సిస్టర్ అలాగే నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారు మరి అయితే మనం మాట్లాడాలంటే ఏం చేయాలి ప్రార్థన అనే ధూపం మనం వేస్తే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు పిల్లలు అక్కడ ఎలా ఫైర్ వచ్చేస్తుంది నువ్వు ప్రేయర్ చేస్తే కూడా అట్లా ఫైర్ వచ్చేస్తుంది ఆ ఫైర్ లోంచి వచ్చేసి ఏసీ నీతో మాట్లాడతారు వెరీ గుడ్ మళ్ళీ మంచిగా వేస్తారు చాలా చాలా బాగా చేస్తారు మీరు రాజు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వీళ్ళ నంబర్ పంపించినా నాకు నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు Priyanshi oh angel today priya what angel very very good god bless you alakkadu nu em chesa cheppo sir enduku cheppitho chetlu abbo homework ante baagindho chaala bagundi anto డేట్ వేసుకున్నావా నువ్వు పెద్ద నాకు చూసుకోవాలి కదా డేట్ కూడా వేసుకో 8 9 10,000 పాయింట్స్ ప్రియాంశి ఎన్ని వచ్చినాయో పాయింట్స్ చూసుకున్నావా నిమ్మకి ఎన్ని వచ్చిందో చూసావా పట్టుకున్నావు మాట్లాడడం మాట్లాడాలంటే మేము వినాలనిపిస్తుంది మరి మా మాటలు విని నువ్వు మాట్లాడవా రియా మాట్లాడవాక్స్ట్ జోషి
ప్రైజ్ ది లార్డ్ కుషి జోషి విల్ యాక్షన్ సాంగ్ ప్లే చేస్తా. వెరీ గుడ్, సూపర్, భలే ఉంది. 1 అయ్యో అనుమతి కుషి అయితే రే అయ్యో మా హీరో సిలగా అయిపోయారట. అయ్యో జోషి అలా చేయకూడదు జోషి. అక్క ఈరోజు మా బాబాయ్ది బర్త్డే అక్క. అవునా? ఓకే, ఫస్ట్ జోషి ఇప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు బాబాయ్ కొరకు ప్రార్థన చేద్దాం. జోషి ఇప్పుడు ప్రార్థన చేయాలి. అక్క ఇదో మా విజయమామకి మా బాబాయ్ మా విజయమామకి ఓన్లీ మావయ్య బావా మామయ్య చెప్పు. మా విజయమామకి కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. తల ఇక కుట్లలో వచ్చి బ్యాండేజ్ కట్టినారు. అక్క ప్రేయర్ చేయండి. ఎందుకు పడిపోయారు? బండి మీద పడిపోయారా? ఇంట్లో అప్పుడు ఏమైందంటే అప్పుడు కరెంట్ పోయింది. వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంట. అయితే కొంచెం సేపు బయటికి వెళ్ళాలంటే బాగా ఫీవర్ వచ్చింది. అయితే బీపీ ఏమో డౌన్ అయిపోయింది. అందుకే అక్కడ వాళ్ళ బయటికి వెళ్ళాలనుకుంటుంటే డోర్ దగ్గర తగిలి కింద పడిపోయింది అక్క. ఇక్కడ మొత్తం బ్లడ్ వచ్చి మళ్ళా అది కొంచెం కుట్లు పడిపోయినాయి. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళా లేచి ఇట్లా ముట్టుకుంటే మొత్తం బ్లడ్ వచ్చింది అక్క. ఏం పేరు? విజయ్. మీకు మామయ్య బావయ్య బాబాయ్? మామయ్య. బాబాయ్ బర్త్డే మామయ్యకి ఇలాగైంది కదా నాన్న. బాబాయ్ది బర్త్డే, మావయ్యకేమో దెబ్బ తగిలింది. అవునక్క, అంతే కదా? అంతే అంతే. పిల్లలు ప్రార్థన చేద్దాం. మరి ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి ఖుషి జోషి వాళ్ళ బాబాయ్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వెంతో కృప చూపించి నాయన మరి దీర్ఘాయుష్తో నింపుతున్న గొప్ప దేవ. మరి ఎటువంటి ప్రమాదములు వాటిల్లకుండా అనారోగ్యానికి సంభవించకుండా కృప చూపించి నాయన మరి ఆ బిడ్డ కడుపులో పడినది మొదలు తండ్రి, గర్భంలో పడినది మొదలు ఇంతవరకు కూడా ఎంత కాపుదల్లో నువ్వు భద్రపరిచినావో అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అలాగే తండ్రి మావయ్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా ప్రభా మరి ఇద్దరిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఇద్దరికి రావాల్సిన దీవెనలు మీరు ప్రసాదించండి తండ్రి. నాయన మరి ఎప్పుడు కూడా తండ్రి మరి నీ సన్నిధిలో నీవు ఎంత కాపుదలిస్తావో, నువ్వు ఎంత భద్రత ఇస్తావో నాయన అది ఇప్పుడు మేము స్వయంగా విని ఉన్నాం తండ్రి. నాయన మరి కింద పడిపోయినప్పటికీ నీ ప్రభా నువ్వెంతగా కాపుదలు ఇచ్చినావో తండ్రి, ఎంత అద్భుతంగా ప్రభా నువ్వు భద్రత ఇచ్చినావు ప్రభా. మేము అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో తండ్రి ఇంకనూ భద్రపరచమని అడుగుచ్చు ప్రభా. నీ అందు ఎదుగుతూ ఆత్మీయంగాను నాయన మరి ప్రార్థన పూర్వకంగాను బిడ్డ జీవితాల్లో నీ సన్నిధిలో గడపటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. వారి వారి కుటుంబాల్లో తండ్రి వాళ్ళు ఇంకనూ తండ్రి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో చేరగలగటానికి సహాయం చేయమని అడుగుచ్చు. వాళ్ళ జీవితకాలం అంతట్లో నీకు లోబడుతూ ప్రభా మరి అనేక మందికి మార్గదర్శకులుగా అనేక మంది సాక్షులుగా వాళ్ళు నిలబడటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. అలాగే ఖుషి జోషి వాళ్ళు చిన్న బిడ్డలు ప్రభా వాళ్ళ మావయ్యను బట్టి బాబాయ్ని బట్టి ఎంతో ఆసక్తితో వాళ్ళు అడిగిన విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళ యొక్క ఆశను తండ్రి మీరు మేలుతో నింపమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. Ruth and Joy. Praise the Lord, Nana. Hi, Ruth. Joy. Ruth. Nita, Nale, Ru. Yeah. Very good. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Chala bond, Nitisha. Wow. Chala bond. Nana, Nale, Ru. Kada, Antu, Kani, size, Perigu, Pani. Ha. జాయ్ ప్రతిరోజు వస్తావా? నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను జాయ్. పడాలని ఓకేనా జాయ్? జాయ్ ఓకే.
శృతి రాయ్. బైబిల్ చదివావా? ఓకే, రేపు రెండు రెండు చూపించాలి. ఓకే ఓకేనా? గాడ్ బ్లెస్. అక్క లేకపోతే చెల్లేది, చెల్లి లేకపోతే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. కనిష్క, కనిష్క ఏంటి కనిష్క, ఎందుకు అలాగా అయింది తనిష్క ఈరోజు? అక్క ఈరోజు చేయలేదు అక్క. ఎందుకని? పనులు బాగా నుంచి మొదలు పెట్టే. సరే అక్క. సరే, వెరీ గుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగుంది నాన్న, చాలా బాగుంది. నిన్న రాలేదా నువ్వు? రాలేదక్క. అందుకే తెలియలా నీకు. ఓకేనా? ఫోన్ చక్కగా ఉంది, చాలా బాగా చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాకపోయినా చూసుకొని మళ్ళీ వర్క్ చేసేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్. ల్యాప్టాప్ ఎవరి? ఓకే, నెక్స్ట్ వెళ్ళిపో. ప్రిస్కిలా పర్సిస్, ప్రైస్ ది లార్డ్. నాన్న పర్సిస్ నువ్వు కనిపించట్లేదు మాకు. వెరీ గుడ్, బాగుంది. ఏంటమ్మా? మెమరీ వర్స్ చెప్తావా? తమ్ముడు కదా చెప్పాలి, చెప్పు. హావ్ ఫెయిత్ ఇన్ గాడ్, మార్క్ చాప్టర్ 11 వర్స్ 22. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అక్కడికి వెళ్ళింది అనుకున్నాం. సూపర్ హీరో, షాలోమ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా అన్ని లెసన్స్ దొరికేస్తున్నారా మీకు చక్కగా? డాడీ థ్యాంక్స్ చెప్పాలి మీరు ప్రతిరోజు, ఎందుకంటే మంచి బుక్స్ డాడీ మీకోసం కొన్నారు కదా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి. Okay, very good Nana. Hello, hi, God bless you. Okay. Next. Priscilla, action song super chesa. Wonderful. Ma, nenu chusanu. Wonderful ga chesa. Very good Priscilla. Priscilla manchidi ayipindi inka. చూపించండి, థమ్స్ అప్ థమ్స్ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you, Nana. Praise the Lord. Praise the Lord. Hi, Shafa. You're very Priyanka. Well, mommy, Akka. Shafa. Very good. Super. Hey, Nana. Chepu. Unmute this. Jesus, come to me. Akka. Mommy, Priyanka, Akka. చిన్న బైబిల్ చదివావా? ఒక్క వచనమన్నా చదివా, ఒక్క లైన్ చదివావా? అక్క మెమరీ వర్స్ లేదా ఈ రోజు?
నువ్వు మెమరీ వర్స్ చదివేవా మార్నింగ్? చూడలేదా? ప్రేయర్ చేసుకున్నావా? ప్రేయర్ చేసుకున్నాను అక్క. ఓకే, అది చూపించండి, థమ్స్ అప్ చూపించండి ఇలాగా. ఎప్పటి నుంచి పిల్లలు మీరందరూ కూడా ఇచ్చిన మెమరీ వర్స్ చదివినా మీరు బైబిల్ చదివినట్లే కదా. అయితే ప్రజలు ఒకసారి ఇలా తిరిగేసి తిరిగేసి వచ్చి వెళ్ళు అదొక ఫోజ్ లాగా ఉంది, డాన్స్ ఫోజ్. వచ్చి కూర్చో కూర్చో అయ్యో అయ్యో నీళ్ళు అయిపోయి వెళ్ళు నీళ్ళు తాగ్నా. సూపర్ సూపర్ గా కూర్చో కూర్చో కూర్చో. అయ్యో ఓకే ఓకే, ఈసారి ఎక్కువ వద్దు, కొంచెం చాలు సరేనా? కూర్చో మరి కూర్చో. గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్ తల్లినా. వావ్ వెరీ గుడ్ తల్లినా. వెరీ గుడ్ తల్లినా. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. మా హీరోస్ ఎప్పుడు సూపర్ అక్క. సూపర్. ప్రజ్వల ఇంకెంత మంది ఉన్నారు? టైం అవుతుంది మనకి. ప్రజ్వల ఒక 5-6 ఉంటారు. అప్పుడు యూదా హౌస్ లో 3 డేస్ ట్రావెల్ చేసుకున్నప్పుడు విడిగా ఉంటారక్క. అప్పుడు అనని వస్తారక్క. అప్పుడు అనని అప్పుడు జీసస్ అనని అని వెళ్ళమంటారక్క యూదా హౌస్ కి. అయ్యో వద్దు జీసస్, నేను వెళ్ళను అని చెప్తే, లేదు నేను మార్చేస్తాను, ఏం కాదు నువ్వు వెళ్ళి చూస్తే. అప్పుడు అప్పుడు ఆమె చేసి ఆమె చేస్తే జీసస్ హీల్ చేస్తారట. అప్పుడు సేవ చేసి వాక్యం అందరికి ప్రకటిస్తారట. గుడ్ సెలీనా, ఎక్సలెంట్ గా చెప్పావు. 20 సరిపోదు, ఫాస్ట్ గా చేసారు. అన్ని చేయటం వల్ల తనకి గుర్తుండిపోయింది. చాలా బాగా చెప్తారు, నేర్పించారు సిస్టర్ మీరు. ఓకే, వీడియో తీసి పెడతావా? 1 మినిట్ లో కంప్లీట్ అయిపోయేలాగా వీడియో తీసి పెట్టాను, అప్పుడు మనం తక్క పెట్టుకోవచ్చు స్టాటస్. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పావు, సూపర్ 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 గా ఉంది అక్క. మా హీరోస్ అంటే అన్ని వీడియో తీసి పెట్టారు, సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. అంత వీడియోలో చెప్పి పెట్టు. Love you, Selina. God bless you. Hi, Sharon. Sharon. Oh, very good. You're a big name, right? You're a big name. That's super good. Very good.
బాగుంది బాగుంది నాన్న, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వెళ్ళిపోయింది, బాగుంది. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా? వెరీ గుడ్, ఓ వెరీ గుడ్, సూపర్. శ్రేష్ఠ అండ్ సంహిత, శ్రేష్ఠ అండ్ సంహిత. రచనపేకి రాలేదా? వెరీ గుడ్ నాన్న, ఓకే, హోంవర్క్ చేయలేదు, నో ప్రాబ్లమ్ నాన్న. మెమరీ వర్స్ అయినా రాయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సన్నీ అండ్ సోనీ, ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బో భలే కలర్ఫుల్ గా చేసి బాగుంది సోనీ, వెరీ గుడ్. జన్నీ ఎవరు కొత్తగా వచ్చారక్క? ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ జన్నీ. హలో, మాట్లాడు బాబు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు. మేడం న్యూ జాయిన్, న్యూ జాయినింగ్ నందిక. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ ప్రైజ్ ది లార్డ్ అండి, ఈ రోజు న్యూ జాయినింగ్ అయ్యాను. ఈ రోజు జాయిన్ అయ్యారు, ఓకే. హలో, ఈ రోజే తెలిసిందండి మీకు? మీ ఫోన్ నెంబరు చెప్పగలరా మేడం గారు? ఫోన్ నెంబర్ చెప్పగలరా? నెంబర్ చెప్తారా మేడం గారు? మనం చెప్పిన అర్థం కాదండి. అదే అక్క, చాట్ బాక్స్ లో చాట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నానా, గాడ్ బ్లెస్ యు. రోజు రాడం చూస్తూ ఉండండి ఇంకా. ఓకే, జాయిన్ లిల్లీ, జాయిన్ లిల్లీ. ఓ దేవునికి వెరీ గుడ్, దేవునికి మహిమ స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. వావ్ సూపర్, కష్టపడ్డారు. ఓకే, ఓ వెరీ గుడ్, క్యూట్ క్యూట్ అంట, క్యూట్ పావని అక్కని కోహోస్ చేస్తాను, మర్చిపోయి పట్టుకొని చూపిస్తుంది ప్రవీణ. పాప అయిపోయినట్టుందిగా, ఫస్ట్ అయిపోయింది కానీ హ్యాండ్ రేస్ చేసింది అక్క. చూపించే, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే సూపర్, బాగుంది నాన్న, నీట్ గా, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా హ్యాండ్ రెస్ట్ చేస్తే? లేదు, బ్లెస్సమ్ కి ఇచ్చేద్దాం, మళ్ళీ టైం సరిపోతుంది. బ్లెస్సి, బ్లెస్సి కి చేసేయి, డైరెక్ట్ వెళ్ళిపోదాం. పిల్లలు అందరూ చాలా 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 బాగా వచ్చేసారు పిల్లలు, సూపర్ సూపర్ గా ఉన్నారు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మన మధ్యలో బ్లెస్ యాక్ వచ్చేసారు, ఏం చెప్తారో చూసేద్దాం. ఎవరు ప్లేస్ వాళ్ళకి ఇచ్చాను పిల్లలు. బ్లెస్సి, ఇంకో 10 మినిట్స్ నువ్వు తీసుకో, నీ 30 మినిట్స్ ఇదే, అంటే ఇక్కడ 10 మినిట్స్ అయిపోయింది కదా, అందుకని బయటకు వెళ్ళినా కొంచెం పర్లేదులే. ఏమా టెన్షన్ పడకు, టైం సార్ ప్లేస్ లాక్ పిల్లలు.
పిల్లలు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ మళ్ళీ కలవడం. అందరూ ఎలా ఉన్నారు? నేను చూసాను కాబట్టి మీరు అందరూ చాలా బాగున్నారు, దేవుని కృపలో మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నారు. ప్రేజ్ లాడ్ కల్పన అక్క, పావని అక్క, నాకు మీరు ఇద్దరే కనిపించారు, ఇంకెవరైనా ఉంటే కనుక అందరికి ప్రేజ్ లాడ్. ఓకే సరే, బ్లెస్సక్ వచ్చింది. ఈ టైంకి వచ్చిందంటే అందరికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, యాక్షన్ సాంగ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి. ఆల్రెడీ అన్న గ్రేస్ తన బైబుల్ బుక్ పెన్ చూపించేస్తుంది, మరి మిగిలిన వాళ్ళు చూపించలే ఎవరు. ఓకే, బైబుల్ బుక్ పెన్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, వాటిని కాసేపు ఒక నిమిషం పక్కన పెట్టండి, మనం చదువుకుందాం, నేర్చుకుందాం. దానికన్నా ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? సరే, నేను 1, 2, 3 అంటాను, కౌంట్ ఆఫ్ 3 లెక్క పెట్టే లోపల గబగబ పరిగెత్తుకొని వెళ్ళి గ్లాస్ ఆఫ్ వాటర్ కెమెరా ముందు తాగాలి, ఓకేనా? అప్పుడే చెప్పేకండి, అమ్మ అమ్మ గ్లాస్ వాటర్ తీసు, చెప్పేస్తున్నారు అదిగోండి. నేను కౌంట్ చేసేస్తున్నాను, 1, 2, 3 గో. ఫాస్ట్కి వెళ్ళి గ్లాస్ వాటర్ తీసుకొచ్చి తాగాలి. సామ్, నువ్వు పక్కనే పెట్టుకున్నావు ఏంటి? ఓకే జోష్, ఓకే స్ట్రా వేసుకొని తాగేస్తుంది జోష్. షాషా, వా వెరీ గుడ్ రూత్, సూపర్, చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు మీరు. సన్ని అండ్ సోని తాగేస్తున్నారు. అలెక్స్ అండ్ నాని కంప్లీట్ అయిపోయిందా? ఇది జోన్ అండ్ జోయల్ అయిపోయింది, దివ్య అయిపోయింది, జయంత్ అండ్ సో జయంత్ తాగుతూనే ఉన్నాడు, తాగు. షెర్లిన్, సూపర్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోతే ఒకసారి గ్లాస్ చూపించండి. అసలు పరిగె ఎవరు పరిగెత్తలేదు, అందరు దగ్గర పెట్టి కల్పన ఆంటీ మీది కూడా అయిపోయిందా? సూపర్ జ్యోతి, గ్రీష్మ, సూపర్. ఓకే ప్రవీణ, పావని అక్క, ఓకే ఓకే సన్హిత అండ్ స్నేహిత్, శిలోని అండ్ జయేష్, స్థుతి రాయ్, ఓకే సూపర్ చార్ల్స్, వెరీ గుడ్. ఓకే తాగారు కదా అందరూ, తాగారా? ఎవరైనా తాగకుండా ఇంకెవరైనా ఉన్నారా? వాటర్ తాగకుండా ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. అందరూ తాగేశారు కదా, ఓకే ఆరాంసే కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు మనం చక్కగా బ్లెస్తా. నిన్ను తాగావా? తాగేసా, వెరీ గుడ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇట్లాంటి పోటీ అంటే నేను చెప్పగానే చాలా మంది ఫాస్ట్గా పరిగెత్తి లేచి ఓ వాటర్ తెచ్చుకొని తాగేశారు కదా, ఇలాగే ఒక పోటీ జరిగింది ఒక దగ్గర, ఓకేనా? ఆ పోటీ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరు ఏమేం చేస్తున్నారు అని చూద్దామా? చూడడానికి రెడీగా ఉంటే ఒకసారి మీ థమ్స్ అప్స్ చూపించండి. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధ, మమ్మల్ని మీకెలుగా ప్రేమించిన మా పల్లవ తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన, అందరూ బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు సహాయం దయచేయండి నాయన తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లోనే నాయన తండ్రి, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తారని నమ్ము. నా కొరకు మా కొరకు రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రతిమ నాడు వేడుకొని నామ నా పరం తండ్రి, ఆమేన్. 3, 2, 1 ఓకే కూర్చోండి. ఓకే, ఇలాంటిది లైక్ ఇలాంటిది ఒక గేమ్ లాంటిదే, అంటే ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళి ఒక మీరేం చేశారంటే వాటర్ వెళ్ళి తాగారు కదా, అలా కాకుండా అక్కడ ఏంటి అంటే ఆ పరిస్థితి ఏంటి అంటే వెళ్ళి వాటర్లో దిగాలన్నమాట, ఓకేనా? ఆ పరిస్థితి ఏంటి, అసలు అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ మనుషులతో మనం మాట్లాడదాం, ఓకేనా? రెడీనా? అయితే మీ బైబిల్స్లో యోహాన్ సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాన్ సువార్త 5వ అధ్యాయం మీకు కుదిరితే మీ పాయింట్స్ కూడా రాసుకోండి, మనకి తర్వాత ఉపయోగపడుతుంది, ఓకేనా? లాస్ట్లో రివ్యూ గేమ్ ఆడుకుందాం, ఓకేనా? చిన్న చిన్న పాయింట్స్లోనే రివ్యూ గేమ్ ఆడుకుందాం, సరేనా పిల్లలు? ఓకే, యోహాన్ సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని నేను చదువుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా? అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేములకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కదలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతి గలవారు గుంపులుగా పడి ఉండి. అర్థమైందో పిల్లలు? ఏంటో అంటే లైక్ ఇలాగా ఒక మీకు కనిపిస్తుందా, ఇలాగా ఒక పూల్ ఉండేది అనమాట. బేతెస్తా అనేది ఒక పూల్, పూల్ అంటే కోనేరు, లైక్ కొండల ప్రాంతంలో ఒక పర్టికులర్ ఏరియాలో చిన్న నీళ్లు స్టోర్ అవడాన్ని మనం కోనేరు పూల్ అంటాం అనమాట. అలాగా బేతెస్తా అన్న ఒక పూల్ దగ్గర
ఏం జరుగుతుంది, ఐదు మంటపాలు. మంటపాలు అంటే మీరు మీకు ఎలా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే వేస్ అనమాట. ఇప్పుడు డోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డోర్ లో ఉన్న వేలు ఉంటాయి కదా, మనం డోర్ నుంచి బయటకు వెళ్తాం అలా అనమాట. ఇలా ఫైవ్ వేస్ ఉన్నాయన్నమాట. ఈ ఫైవ్ వేస్ దగ్గర అందరూ లైన్ కట్టేశారు. ఎందుకు లైన్ కట్టారు అందరూ? ఎవరెవరు మామూలు అన్నవాళ్ళు కూడా కాదు, ఎవరెవరు కుంటివారు, గుడ్డివారు, అనారోగ్యం గలవారు, అంటే కొద్దిగా వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరూ లైన్ కట్టి రెడీగా నుంచున్నారు. దేనికోసం? ఈ కోనేరులో అప్పుడు యూదుల పండగ, ఆ టైంలో వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. ఏంటి? ఈ కోనేరులో ఫస్ట్ ఎవరు దిగుతారు అంటే, ఎప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ కోనేరులో ఈ నీళ్ళని కదిలిస్తుందంట. కదిలించిన తర్వాత ఈ కోనేరులో ఫస్ట్ ఎవరు వచ్చి ఇందులో మునుగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు, ఆ రోగం నుంచి వాళ్ళకి విడుదల వస్తుంది అనే నమ్మకం వాళ్ళకి అప్పుడు ఉండేది. బాగా ఆ ప్రజలు, యూదుల ప్రజలు అప్పుడు బాగా దీన్ని నమ్మేవారు. అందుకని తండోపు తండగా జనాలు అందరూ ఇంకా అందరూ లైన్ కట్టేసి ఫస్ట్ ఆ కోనేరు ఆ నీళ్లు కదలగానే ఫస్ట్ నేను వెళ్ళి మునిగిపోవాలి, నేను వెళ్ళి మునిగిపోయి అన్ని నా రోగాన్ని అంతటిని నేను స్వస్థపరచుకోవాలి అని చెప్పి చాలా మంది అక్కడ ఉన్నారు. గుడ్డివారు, కుంటివారు అందరి నుంచి ఉన్నారు. అలాగే అక్కడ ఒక వ్యక్తి ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాడు. ఎవరు అని అంటే ఒక రోగి. అలాగే చాలా రోజుల నుంచి అక్కడే అదే ప్రదేశంలో ఉన్నాడు. చాలా రోజులు అంటే ఒక రోజు రెండు రోజులు కాదు పిల్లలు, 38 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 38 ఇయర్స్ నుంచి అదే ప్రాంతంలో అలాగే పడుకొని అదే అలాగే ఉన్నాడు. కనీసం ఇంచు కూడా కదలడానికి అతను ప్రయత్నమే చేయలేదు. 38 ఇయర్స్ నుంచి ఆయన ఒక్కించు రోజుకి ఇంత 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 జరిగినా కూడా కోనేరు దగ్గరికి వెళ్ళిపోయేవాడేమో, ఆయన ఏ మాత్రం జరగకుండా అలాగే అక్కడే పడున్నాడు. ఏ రోజు ఆయన ఆ 38 ఇయర్స్ లో ఆ ముందుకెళ్లేదు, ఆ కోనేరులో దిగలేదు, అతను స్వస్థత పొందలేదు, అలాగే ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారు పిల్లలు? మనం చదివాం కదా ఎరుషలేంకి, ఆ సమయంలో ఎవరొచ్చారు? కింగ్, మన హీరో జీసస్ క్రైస్ట్ వచ్చారు. ఆ సమయంలో అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి వచ్చారు. ఏమని అన్నారు? వచ్చి చూశారు ఆయన పరిస్థితి. యేసుప్రభు వారికి ఆయన తెలీదా? తెలుసు కదా పిల్లలు, ఆయన యేసుప్రభు వారి కంటే పెద్ద ఆయన కదా, అవునా కదా? యేసుప్రభు వారికి ఎంత? 33 అండ్ హాఫ్ ఇయర్స్ కదా. ఈయన ఎప్పటి నుంచి ఉన్నారు? 38 ఇయర్స్ నుంచి ఇక్కడే ఇదే పొజిషన్ లో ఉన్నారు ఈయన. అయితే యేసుప్రభు వారు అతని దగ్గరికి వచ్చారు. వచ్చి చూసి, స్వస్థపడాలనుకుంటున్నావా, నీకు బాగుపడాలని ఆశ ఉందా అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు వ్యక్తి? అయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, నన్ను తీసుకెళ్లి ఆ కోనేలో పడేసే వాళ్ళు ఎవరుంటారు? ఎవరు చూస్తే వాళ్ళు స్వార్థంగా వాళ్లే ముందల్లాలని కోరుకుంటారు. నన్ను ఆ నదిలో పడేసేవారు, అది ఆ బేతెస్ కోనేరులో పడేసే వాళ్ళు ఎవరుంటారు అని అన్నాడు. అనగానే యేసుప్రభు అన్నారు, సరే నీ పరుపు ఎత్తుకొని నువ్వు లెగిసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నారు. ఏమన్నారు పిల్లలు? మళ్ళీ చెప్పాలి. ఏమన్నారు? నీ పరుపు ఎత్తుకొని ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి తన పరుపు ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది పిల్లలు? యేసుప్రభు మీకు నేను ముందే ఆల్రెడీ నేను ముందే చెప్పాను, యేసు మాటలో ఏముంటుంది? శక్తి ఉంటుంది, అధికారం ఉంటుంది, స్వస్థపడే ఆ గొప్ప శక్తి యేసుప్రభు మాటలో ఉంటుంది. వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి తన పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సరే నాకు ఒక విషయం చెప్పండి పిల్లలు, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి బాగా హెల్ప్ చేసి మీరు దెబ్బలు తిన్న రోజులు ఏదైనా ఉన్నా, మీరు బుక్ అయిపోయిన రోజులునే, అంటే లైక్ మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసి, రే నా ఫ్రెండ్ నేను హెల్ప్ చేయాలి అని మీరు హెల్ప్ చేసి వాళ్ళ వల్ల మీరు మీ టీచర్ దగ్గర బుక్ అయిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఉంటే ఒకసారి చెప్పండి, శిలోని ఉందా? శిలోని, నువ్వు ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేసి నువ్వు దొరికిపోయావా? దొరికిపోతే ఒకసారి చెప్పు, ఏం జరిగింది ఆ రోజు? అసలు ఏం జరిగింది చెప్పు. దొరికిపోయానక్కా. చెప్పు ఏం జరిగింది, అసలు ఎలా అయింది? ఒక రోజు స్కూల్ టైం అయిపోయింది, నేను అప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాను. ఒక అమ్మాయి, తను బస్ స్టూడెంట్ అనమాట, అంటే బస్ లో వెళ్తుంటాను. వెళ్తుంటే ఒకసారి ఏమైందంటే, అప్పుడు తను, అప్పుడు మాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్ అయింది, అప్పుడే అయింది మాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్. అప్పుడు సిస్టర్స్ ఇంకా పెన్ పెన్సిల్స్ అన్ని అలాగ ఉన్నాయి. తను సర్దు కూడా ఉంది. ఒక ముస్లిం అమ్మాయి ఉంది అక్కడ ఉంటే, అప్పుడు తను ఏం చేసింది, ఆ అమ్మాయి సిస్టర్స్ తో ఆ ముస్లిం అమ్మాయి జుట్టు కత్తిరించేసింది. యాక్చువల్ గా ఇక్కడ ముస్లిమ్స్ హెయిర్ కట్ చేయకూడదు, అది కట్ చేస్తే చాలా పెద్ద తప్పు. సో ఆ అమ్మాయి కట్ చేసింది. ఆ తర్వాత తన బస్ నెంబర్ వచ్చేసింది, తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ ప్లేస్ లో. అప్పుడు ఏమైంది,
అప్పుడు నేను ఒక్కదాని అన్నాను. అప్పుడు అప్పుడు మా ఫ్రెండ్ అన్నది, ఆ అమ్మాయి అన్నది, ఆ అమ్మాయి వెళ్ళక ముందు అన్నది, నువ్వు వెళ్ళి హెయిర్ ని తనంత చాలా పెద్ద కట్ చేసింది, చాలా పెద్ద పీస్ కట్ చేసింది తన హెయిర్ లో నుంచి. అప్పుడు ఆ అమ్మాయి అన్నది, నువ్వు వెళ్ళి హెయిర్ ని అందరికి చూపించంటే. నేనేమో నాకు తెలియకుండా వెళ్ళిపోయి అందరికి ఆ హెయిర్ ని చూపించాను. చూపిస్తే అప్పుడు అందరూ వెళ్ళి మా టీచర్ కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అప్పుడు మా టీచర్ వచ్చి నన్ను చాలా తిట్టింది. తిట్టిన తర్వాత నేనేమనలేదు అయినా కూడా, టీచర్ నేను చేయలేదన్నా కూడా మా టీచర్ నమ్మలేదు. నమ్మకపోతే నేను ఇంకా వెళ్ళిపోయాను మమ్మీ దగ్గరికి. ఆ రోజు మమ్మీ వచ్చి అన్నదన్నమాట, ఒకవేళ ఇప్పుడు ఇది ఎవరు చేశారో తెలియదు కాబట్టి సిసి కేమ్ లో చెక్ చేసుకోండి అని చెప్పారు. ఆ రోజు చాలా మంది తిట్టారు నన్ను. ఆ నెక్స్ట్ డే నేను స్కూల్కి వచ్చినప్పుడు మా టీచర్ని అడిగాను, టీచర్ మీరు చెక్ చేశారా సిసి క్యామ్లో అంటే, మా టీచర్ ఏం మాట్లాడలేదు. అప్పుడు మా మమ్మీతో చెప్పారు, మేము సిసి క్యామ్లో చెక్ చేసాం సారీ అని చెప్పారు. అంతే అక్క. ఓకే, దేవుని కృప వల్ల నువ్వు ఆ సిసి క్యామ్రా వల్ల నిజం ఏదైతే అది బయటపడింది. చూసారా పిల్లలు, మనం కొన్ని విషయాల్లో మనం అనుకోం కదా, అనవసరంగా మనం కొన్ని పరిస్థితుల్లో మనం ఇరుక్కుంటాం. అయితే చాలా సార్లు మనం హెల్ప్ చేద్దాం అనుకుంటాము, మనం మంచి హృదయంతో వెళ్తాము, కానీ తిరిగి అది మనకి చాలా సార్లు వస్తుంది. అలాంటి పరిస్థితి ఒకటి జరిగింది, ఏంటో చూద్దాం. అయితే ఈ స్వస్థత పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దేవుడు నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆయన ఆ మాట విని వెంటనే లేచాడు. ఆ పరిపెత్తుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆ పరిస్థితి అక్కడ నుంచి అయిపోయింది. ఆ తర్వాత యూదులు ఏం జరిగిందో చూద్దామా. యూదులు ఏం చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి 9వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఏం చేశాడు, 38 ఇయర్స్ నుంచి కొద్ది కూడా కదలని వ్యక్తి వెంటనే లేచి యేసు మాటలో ఆ శక్తి తను పొందుకొని ఏం చేశాడు, వెంటనే లేచి తన పరుపెత్తుకొని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత 10వ వచనం చదువుతాను చూడండి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. యూదులు అడిగారు, అదేంటి ఈ రోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం రోజు నువ్వు నీ పరుపెత్తుకోకూడదు కదా, నువ్వు ఎత్తుకున్నావు అదేంటి, ఎలా సాధ్యం అయింది ఇది అంటే 38 ఇయర్స్ నుంచి ఆయన అక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళందరికీ తెలుసు కదా ఈ వ్యక్తి నడవలేరు అని. కానీ పరిస్థితి వేరేలా ఉందేంటి, ఈయన కదులుతున్నాడు లెగిసి నడుస్తున్నాడు అదేంటి పరిపెత్తుకుని ఈ విశ్రాంతి దినం రోజు ఎలా జరిగింది ఇది అని ఆ వ్యక్తితో అడిగారు, ఆ వ్యక్తిని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమని సమాధానం చెప్పాడో చూద్దాం. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పిన నేను. వారు అడిగారు అప్పుడు, నీ పరిపెత్తుకోమని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చారు ఆ సమయంలో ఆయనే వారు అతన్ని స్వస్థపరిచారని అతనికి తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఏం చేశాడు, స్వస్థత నొందిన వాడు ఎవరికి చెప్పకూడదు వాళ్ళకే వెళ్ళి చెప్పేశాడు. ఏమని చెప్పాడు, ఇదిగో యూదా ప్రజల వారా ఇదిగోండి, నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో కాదు యేసుక్రీస్తు వారే. ఆ విశ్రాంతి దినం రోజున చేయకూడని పనిచేశారు ఆయన. ఏం చేశారు, నా పరుపెత్తుకోమని నన్ను అడవమని చెప్పింది ఆయనే అంటే ఆ వెంటనే ఆ యూదులు ఏం చేశారో చూడండి. 16వ వచనం, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. హింసించారంట పిల్లలు. ఎవరు, తన ఫ్రెండ్ చేసిన తప్పుకి ఎవరు ఇక్కడ శిక్ష పొందారు అంటే తన టీచర్ చేత తిట్లు తిన్నది ఎవరు, షిలోని కదా. ఎవరు అసలు షిలోని ఏం తప్పు చేయలేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ వల్ల షిలోని ఇరుక్కుంది. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు తనకి హెల్ప్ చేద్దాము అనుకున్నారు. ఏమని, ఎవరికి ఆ అస్వస్థతగా ఉన్న రోగి 38 సంవత్సరాల నుంచి రోగి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతను చూసి జాలిపడి, తనకి యేసుప్రభు వారికి తెలీదా ఆయన మళ్ళీ తిరిగి ఇలా చేస్తాడు పాపం చేస్తాడు అని యేసుప్రభు వారికి తెలిసినా కూడా ఆయన ఆ హార్ట్లో ఆయన ఎంత కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అంటే యేసుప్రభు తనని హింసించే వారిని కూడా యేసుప్రభు ప్రేమించే రకం అన్నమాట, ప్రేమించేవారు. సో యేసుప్రభు వారు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ మీద మరెక్కువ కీడు రాబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించినప్పుడు అతను వెళ్ళి యూదులకి ఏం చెప్పాడు, యేసుప్రభు మీద చెప్పేశాడు. ఏమని చెప్పాడు, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తే, నన్ను విశ్రాంతి దినమున నా పరుపెత్తుకోమన్నారు ఆయనే అని చెప్పాడు. వెంటనే యూదులు ఏం చేశారు, ఆయన్ని హింసించారు.
చూడండి పిల్లలు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన్ని హింసిస్తారు అని తెలిసినా కూడా ఆ వ్యక్తి బాగుపడాలని చెప్పి దేవుడు ఆయన మీద కనికరం చూపించాడు. ఈ రోజు మనం చాలా మందికి మంచి చేయాలి అనుకుంటాం, అది మనకి రివర్స్ లో రావచ్చు, కానీ మనం దేవుని ఎరిగిన వారు, మనకి యేసుక్రీస్తు తెలుసు. సో మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మనకి వాళ్ళ వల్ల హామ్ కలిగినా అది మనం మనసులో పెట్టుకోకూడదు. మనం తిరిగి వాళ్ళని ఎలా లవ్ చేస్తున్నామో అలాగే వాళ్ళని మనం ప్రేమించాలి. అదే కదా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ శత్రువులను కూడా మనం ఏం చేయాలి? మనం ప్రేమించాలి, వాళ్ళకి ఏ హాని మనం చేయకూడదు. ఓకే, ఒకవేళ శిలోని తన సాక్ష్యం చెప్పింది, తను కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే గనక మీరు వాళ్ళ మీద ఏం కోపం పెట్టుకోదు. శిలోని, డూ యూ హ్యావ్ స్టిల్ యాంగ్రీ ఆన్ హర్? నీ ఫ్రెండ్ మీద ఇంకా నీకు కోపం ఉందా? లేదు. వెరీ గుడ్, సూపర్. మనం వాడిని క్షమించాలి. యేసు ప్రభు వారు ఎంత ప్రేమ కలిగిన వారంటే, ఆయనకి తెలుసు, అన్ని తెలుసు. ఆయన అన్ని సంవత్సరాల నుంచి రోగంతో పడున్నారని తెలుసు. వారికి హెల్ప్ చేయలేని వారు చాలా మంది ఉన్నారని తెలుసు. అయినా కూడా దేవుడు మనకి హెల్ప్ చేశారు, అలాగే శిక్ష కూడా పొందారు. ఈ రోజు నువ్వు నేను పాపంలో ఉంటే దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఆయన పరలోక రాజ్యంలో ఆయన అలా హాయిగా కూర్చోలేదు. ఆయన దిగి వచ్చి నీ నా పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో మరణించారు. తెలుసా పిల్లలు, మనం ఆ వ్యక్తిలాగా మనం ఎలా ఉండాలి? ఆయన ఆ వ్యక్తిలా ఉండాలా? మనం యేసుక్రీస్తుని మళ్ళీ డిచ్ చేయాలా? యేసుక్రీస్తుని మళ్ళీ వెనక్కి తిరిగి మనం మాట్లాడాలా? లేదు కదా. మనం ఏం చేయాలి? మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఆ వ్యక్తిలా మనం ఎన్నటికీ ఉండకూడదు. దేవుడు మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువులో మరణించాడు. మన కోసమే కదా అంతా చేశారు. ఎవరి కోసం చేశారు? ఆయనకి ఏదైనా వస్తుందా? రూపాయి వస్తుందా? ఎవరైనా చనిపోతే సిలువులో అంత హింస పొందితే ఆయనకి ఏదైనా ఇస్తారా? ఏమీ రాదు. కానీ నీ నా లవ్ కోసం, నీ నా ప్రేమ కోసం ఆయన ఇదంతా చేశారు. మరి ఆయన యేసుక్రీస్తుని ప్రేమిస్తారా? నిన్ను యేసుక్రీస్తు దగ్గర నుంచి వెనక్కి లాగేసి ఏదైనా సరే మనకు వద్దు పిల్లలు. వీడియో గేమ్స్ అవ్వనివ్వండి, టీవీ కార్టూన్స్ ఏది మనకు వద్దు. మనకు ఎవరు కావాలి? నీనా పాపాలు. అంత గొప్ప త్యాగం ఎవరైనా చేయగలరా మన కోసం? అంత హింస పొందిన వారు, అంత హింస ఎవరైనా తీసుకోగలరా? లేదు కదా. యేసుక్రీస్తే మన కోసం అంత చేశారు కదా. సో మనం ఎవరిని లవ్ చేయాలి? యేసుక్రీస్తునే లవ్ చేయాలి. ఓకే, ఈరోజు ఈ మెమరీ మీరు చూస్తుంటే ఈ చిన్నదే చేశాను. మీరు ఎంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎలా తోచితే అలా చేయండి. అయితే 5 మండపాలు ఉంటాయి, 5 వేస్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి పెట్టాను ఒక్కొక్కలాగా. తర్వాత ఇది ఒక స్టిక్ పెట్టి, ఒక వైపేమో పడి ఉన్న వ్యక్తి, తర్వాత స్వస్థత పొందిన తర్వాత తను పరిపెత్తుకున్న వ్యక్తి, అలా పెట్టాను. జస్ట్ మూవబుల్, మూవింగ్ ఇది పెట్టాను. కోనేరు. తర్వాత ఇక్కడ మీరు ఒక సైడ్న ఏ పాయింట్స్ మీరు రిమెంబర్ చేసుకోవాలి, లైక్ బేతెస్తా అంటే హౌస్, బేత్ అంటే హౌస్ అన్నమాట. బేతెస్తా అంటే హౌస్ ఆఫ్ గ్రేస్, కరుణ గృహం, కృప లేదా కరుణ గృహం. లైక్ పాయింట్స్ మీరు ఏమైతే రిమెంబర్ చేయాలనుకుంటారో ఒక పక్కన రాసుకోండి. ఓకే, తర్వాత ఈరోజు మెమరీ వర్స్ వచ్చేసి కీర్తనలు 32. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. Psalms 30:2. ఓ లార్డ్ మై గాడ్, ఐ క్రైడ్ ఎట్ యూ ఫర్ హెల్ప్, యూ హ్యావ్ అండ్ యూ హెల్ప్ మీ అండ్ యూ హ్యావ్ హీల్డ్ మీ సారీ యూ హ్యావ్ హీల్డ్ మీ అమెన్. ఓకే, ఇలాగా మీరు చిన్న చేస్తే చేయండి. ఇంత పెద్దగా అవసరం, మీకు ఎలా అనిపిస్తే, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం మనల్ని ఒకళ్ళు బాధ పెడతారని తెలిసినా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం ఎవరిని నమ్ముకున్నాం? నిజమైన సజీవుడైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా. ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాగే మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన్నే మనం చూడాలి తప్ప ఇంకెవరి మీద మనం ప్రేమ కలిగి ఉండకూడదు. అంటే ఇంకెవరిని కూడా యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని నా ఉద్దేశం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రివ్యూ గేమ్, చిన్నగా అడుగుతాను. ఓకే, ఆల్మోస్ట్ 5:30 అవుతుంది కాబట్టి నేను చిన్నగానే 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, రెడీయా? రాసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, వ్యాధిగ్రస్తుడు ఎన్ని సంవత్సరాలుగా అదే పొజిషన్ లో అక్కడే ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలుగా తను ఆ వ్యాధి కలిగి ఉన్నాడు? ఓకే, ఎవరు చెప్తారు? సామ్ చెప్తావా? ఓకే ఓకే, జయన్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని మంటపాలు, ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5. వెరీ గుడ్, రైట్. ఓకే, వెరీ గుడ్. ఏం పండుగ, సారీ, అక్కడ ఆ పండుగలో వాళ్ళు ఏం నమ్ముతారు, వాళ్ళు ఏం ఏది నమ్ముతున్నారు అక్కడ? అక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్తే సంథింగ్ జరుగుతుంది, ఏదో జరిగితే సంథింగ్ జరుగుతుంది. ఆ నమ్మకం ఏంటి చెప్తే? ఆ
ఫస్ట్ ఎవరు మనకి అది చచ్చిపోతారు. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఓకే ఇంకా వాళ్ళు మ్యాక్సిమం ఇక అన్నీ అర్థమయ్యా అనుకున్నా. ఈ లెసన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. మీరు ఏమేం ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు ఈ లెసన్ నుండి, ఇక్కడ నుంచి ఏం మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రేయర్ చేసుకుంటే ప్రభా నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని మీరు ప్రేయర్ చేసుకుంటారు కదా, అది ఏంటి ఏంటిది? ఎస్ సోనిక అక్క, అక్క మనము మన ఎనిమీస్ ని ప్రేమించాలి. మనకి ప్రేమించాలి అక్క. వెరీ గుడ్. ఇంకా మనల్ని అతిగా ప్రేమ మనల్ని ఇంకా ప్రేమిస్తున్న యేసుని మనం మర్చిపోకూడదు కదా, ఫస్ట్ ఆయన అయి ఉండాలి. ఓకే ఇతరులకు హెల్ప్ చేయాలక్క. ఎస్ వెరీ గుడ్ తల్లి, బ్లెస్ తల్లి, సూపర్. ఇంకా ఒకళ్ళు ఒక పాయింట్ చెప్తే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఇంకెవరైనా చెప్తారా, చెప్తానంటే మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇంకెవరైనా చెప్తారమ్మా? వెరీ గుడ్, సూపర్. క్రిస్టియన్ జోషి, ఎస్ఐకి మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఆ వ్యక్తిలా ఉండాలా, ఆ వ్యక్తి స్వస్థపడిన వ్యక్తిలా ఉండకూడదు. రైట్, వెరీ గుడ్. ఆయన ఏం చేశాడు, మరి యూదులకి యేసుక్రీస్తుని అప్పచెప్పారు కదా, అలా ఉండకూడదు. వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. ఓకే నాన్న, ఓకే ఓకే వెరీ గుడ్. నాకు నాకు అర్థమైంది మీ అందరికి లెసన్, సూపర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రేపు మీ హోంవర్క్స్ కోసం నేను చూస్తూ ఉంటాను. మనం మరి చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందామా పిల్లలు, ప్రేయర్ చేసుకుందామా? ఓకే నిమ్మక్క మీరు ప్రేయర్ చేసి లార్డ్ ప్రజలకు ముగింపు ప్రార్థన. ఎస్ అక్క. ఓకే పిల్లలు, వాటర్ ప్రార్థన చేసుకుందాం. 1, 2, 3. పిల్లలు చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాం, పిల్లలకు సహాయం చేద్దాం, దేవుని గురించి అందరికి మనం చెప్దాం, సరేనా? సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. మహాగురుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఉన్నవాడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకు వందనములు చెల్లించుకుంటాం. ఏ రోజు ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ఇద్దరం బ్లెస్ అక్క ద్వారా చక్కని వాక్యాన్ని మాకు వినిపించిన తండ్రి నీకు స్తోత్రములు. వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి తన అనేక మందికి నిన్ను గురించి మేము చెప్పడానికి సహాయం చేయండి. అయితే ప్రభా, నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయ్యా, మా సమస్యల నుంచి మాకు విడుదల ఇచ్చే దేవుడితో ఎన్నో సంవత్సరాలుగా అతను కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నీవే దగ్గరకు వచ్చి ఆయన బాగు చేసావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా తండ్రి. నీకు వందలు. మా బిడ్డల్లో అనేక మంది కూడా బలహీనతలు ఉన్నారు ప్రభా, వారందరినీ మీరు బాగు చేయండి, స్వస్థపరచుకుని వచ్చినాం తండ్రి. మరి నిన్న దినాన్ని ఒక అతనికి తండ్రి ప్రభా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తండ్రి చాలా దెబ్బలు తగిలి కుట్లు కూడా వేసినారని చెప్తున్నారు ప్రభా. ఆయన మీరు ముట్టి స్వస్థపరచుకుని వచ్చినాం ప్రభా తండ్రి. తండ్రి మేము అడిగినప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బాగు చేసే దేవుడు, మాతను మాట్లాడే దేవుడు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే చాలా మంది ప్రభా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నామని చెప్పారు ప్రభా. వారందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. రేపటి దినం నుంచి ఇంకా రాత్రి కాలం నుంచి ప్రభా ఇంకా అందరు కూడా ప్రభా చక్కగా ప్రార్థన చేసుకుంటూ దాన్ని వాక్యం చదువుతూ నీ పరలోక రాజ్య వారసులుగా సిద్ధపడటకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములయ్యా. ఇంకా నువ్వు తన అభిషేకం నుంచండి ప్రభా, అనేకమైన కార్యక్రమాలు నడిపిస్తుండగా మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రతి బిడ్డపై నీ అభిషేకం నుంచండి. మరి రాబోయే రోజుల బిడ్డలందరూ కూడా ప్రభా గొప్ప సేవకులుగా మరి ఉండటం మీరు కృప చూపించి వాడొచ్చున్నాం తండ్రి. ఇద్దరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్లస్ సెకండ్ బట్టి మమ్మల్ని అందరిని బట్టి కూడా నీ సన్నిధిలో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే రేపటి దినాన మేము అందరం కలుసుకుని మరొకసారి సూచించగలిగే గుంపులో మమ్మల్ని అందరి నుంచి మరి మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకునైనా యేసుక్రీస్తు అన్న మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. And give us the day our daily bread and forgive us our trespasses, so that we do respite against us daily. Anna cheptanandi, Anna kanipinchatledakka. Okay, Shiloni, cloth spray telugulo chesanu Anna.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన రీతిగా మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, ఆల్ ద బెస్ట్. అంకుల్, రికార్డింగ్ ఆఫ్ చేయనా? Yes, అమ్మా. Okay.